వాళ్ళు అంత చేస్తారు, ఇంతకని చేస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. 60 సంవత్సరాలు మా దేశానికి పాలించి దళితుల మధ్య, ముస్లింస్ మధ్య కమ్యూనిటీ కమ్యూనిటీ గురించి అక్కడ పెట్టి ఈ పొద్దు దాన్ని పెడతా ఉంటారు. మేము శక్తి కేంద్రంలో మండలంలో పోతే కాము, విలేజ్లో పోతే, కాలనీలో పోతే ఏమేమో పెట్టి రండి మాట్లాడుతూ ఉంటారు. అమిత్ షా వాళ్ళు రిజర్వేషన్ పీక్ చేస్తారని చెప్పి నేను బేక్ క్రియే చేసినారు. దాని గురించి ముగ్గురు అరెస్ట్ చేసినారు, రేవంత్ రెడ్డికి సమన్స్ పంపించినారు. దాని గురించి మీరు ఎవరు చెప్తారే రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఆరు ఆమెనిచ్చే దాంట్లో బస్సు మాత్రమే ఇచ్చినారు. బస్సు ఇచ్చి ఆటోకంతా ఆటో డ్రైవర్ ఎవరెవరు ఉంటే సద్రుడి ఎడ్యుకేటెడ్ వాళ్ళకంతా గడిపోయిన పట్టేసింది. వాళ్ళంతా మా పరంగా ఉండరు. దానంతా ఎట్లా మేము ఊహించేస్తారా? నేను చెప్పిండే మా ఆడపిల్లకి 4 వేలు ఇస్తానని చెప్పాను, నిరుద్యోగ భత్తా ఇస్తానని చెప్పిండే మా ఇంట్లోకి. మా అమ్మకి చెల్లెలకి అంతా 2.5 వేలు ఇస్తాను నెలకి అని చెప్పిండే. వీళ్ళు
మొత్తం స్టేట్ లా రోడ్డు పనిచేసింది 2500 కిలోమీటర్ రోడ్ అంతే. అయితే నరేంద్ర మోదీజీ ప్రధానమంత్రి అయినటువంటి 10 సంవత్సరాల 2500 కిలోమీటర్లు 10 సంవత్సరాలు చేసినారు. ఇప్పుడు మాతృవందన స్కీమ్ లో అంగన్వాడీలో మా బిడ్డలకి గుడ్ ఇస్తామనేది, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తామనేది, పాలిస్తామనేది నరేంద్ర మోదీ గారు. బిడ్డ బాగుండాలా, తల్లిలో బాగుండాలా అనేసి అంగన్వాడీలో బిడ్డకి పాలు ఫుడ్ అంతా ఇస్తామనేది, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తామనేది నరేంద్ర మోదీ చూడు. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఇస్తామనేది నరేంద్ర మోదీ చూడు. మీరు చూసినారు మెహబూబ్ నగర్ మీద మక్కలు పోయే వ్యాక్సిన్ రోడ్డు కానీ, చింతలకు పోయే రోడ్డు కానీ, ఎన్హెచ్ ఆ రోడ్డు చేస్తామనేది నరేంద్ర మోదీ చూడు. డబల్ ట్రాక్ రైల్వే లైన్ చేస్తామనేది నరేంద్ర మోదీ చూడు. ఇంకా కర్మరెడ్డి ఇది ఎలా చేయాలని చేసిందేది నరేంద్ర మోదీ చూడు. మీరు చూసినారు మైనార్టీ కన్సెషన్ ఇచ్చేస్తారని జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసి అక్కడ మా ముస్లిం ఆడబిడ్డ చెప్తుంది, మీరు ప్రధానమంత్రి కాకుండా ముందు దినము కూలి ఖరాబాలు జరుపుతామని బాంబు వేస్తామని, మీరు ప్రధానమంత్రి అయినప్పటికి మేము శాంతి రీతిగా ఉన్నాము, వరల్డ్ లో ఉండే టూరిస్ట్ వస్తామన్నాము, శాంతిగా ఉండాము, మేము దేవుడు చూడలేము, మేము మిమ్మల్ని దేవుడు చూస్తా ఉన్నాము, మీరు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేసి మాట్లాడుతామని ఈయన రిజర్వేషన్ చేశారు, అప్లికేషన్ ఇప్పికేశారని చెప్తాడు. అంబేద్కర్ మోసం చేసిందేవాడు. అంబేద్కర్ ఎలక్షన్ తిరిగినప్పుడు ఈ నెహ్రూ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు పోయి కాంగ్రెస్ చేసి అంబేద్కర్ ఓడిపించిందేవాడు. అంబేద్కర్ చనిపోతే ఈ కాంగ్రెస్ చనిపోతే 20 ఎకరాలు 30 ఎకరాలు ఢిల్లీలో వాళ్ళు పూడ్చడానికి జాగా ఇచ్చినారు. అంబేద్కర్ కి 6 3 జాగా లేదు. అట్లుండేటప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పటికి మానవ ఏమైనా ఉందా, మాట్లాడే అర్హత ఉందా దీనికి? అంబేద్కర్ కి భారత రత్న వాడి లేదు. దాన్ని ఇచ్చింది ఎన్డీఏ యూపీసీ గవర్నమెంట్ లో వాజ్పేయి సపోర్ట్ చేస్తే అప్పుడు అంబేద్కర్ భారత రత్న ప్రత్యేకించింది. ఆయన చస్తే మహారాష్ట్రకి ఎత్తం పోతే ఏ రాష్ట్రం మీరు నా దాస్తి లేదు. అంబేద్కర్ గురించి మాట్లాడతారా, మీ యోగ్యతకి ఇన్ని 17 ఎంపీ కాన్స్టిట్యూషన్ ఉంది, ఒకే ఒక మాదిగకి ఎంపీ టికెట్ లేదు, ఒకే ఒక ఎంపీ టికెట్ లేదు. నేను వర్గీకరణ చేస్తానండి, ఎంత తుంచెప్తా ఉన్నారు మీరు అంత చూస్తా ఉన్నారు. దళిత బంధు ఇస్తాను, కేసీఆర్ ఇచ్చినారు దాన్ని ఇంకా పెంచుతానని చెప్పండి. ఇప్పుడు ఇచ్చేటారు కేసీఆర్ అంబేద్కర్ శాంతి కట్టాలని ఇచ్చి దాన్ని చేయకపోతే మనమంతా స్ట్రైక్ చేస్తే ఆమెను పెట్టినాడు ఆయన మరియు రాజ్యాంగం చేస్తానని చెప్పిండే నరేంద్ర మోదీ ఎవరు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు సంవిధాన దినాచరణ నుంచి గుజరాత్ చేసి మా ఆటంతా సంవిధానం మొక్కల పూల పెట్టడానికి రవాణా చేసి మా మైసూరు ఎన్నో దసరా చేస్తారో అట్లా ఏది పైన సంవిధానం పెట్టుకొని రవాణా చేసి ఈ దేశంలో భగవద్గీత ఎవడైనా మంచి ఇది ఉందంటే దానికి సంవిధానము. నేను చాయకే ఇంట్లో పుట్టేటవాడు, నేను ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యానంటే దానికి కారణము నుంచి వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసిందని నరేంద్ర మోదీ వాళ్ళు అట్లుండేటప్పుడు మీరు రాజ్యాంగం చేంజ్ చేస్తారా అని నేను చెప్తాను కదా, రాజధాని చెప్పినాడు రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తున్నాడు. మా కర్ణాటకలో సంతోష్ గారు ఉన్నాడు, అనిల్ గారు ఉన్నారు. సంవిధానం ఎవరు రాసింది అంటే నెహ్రూ రాసిందే, ఇందిరాగాంధీ రాసిందే, రాజీవ్ రాసిందే అని చెప్తాను. ఇంకా ఇచ్చింది రాహుల్ గాంధీ రాసిందే అని చెప్తా ఉన్నాను. అంటే ఎక్కడ నరేంద్ర మోదీ, ఎక్కడ ఈ రాహుల్ గాంధీ? మా దగ్గర 4 సీట్లు ఉండే, కుక్కు నిలబెడితే ఓట్ వేస్తాడు కాంగ్రెస్ కి, ఇప్పుడు సోనియా గాంధీ నిలబెట్టాను ఓట్ చేసేదాన్ని రాజ్యసభలో పోయించి రాజ్యసభ మెంబర్ పిలిచిన్నారు. కేరళలో పోయించి రాహుల్ గాంధీ ఎలక్షన్ పిలిచిన్నాడు వైనాడు. అట్లా పరిస్థితి ఉంది.
వచ్చింది, ఈసారి దాన్ని 20 సీట్లు పోతుంది. ప్రధానమంత్రి మీరైతారా? దానికే మీరు అడగాల, 50 ముందు పోతేనో నేను చేసి చెప్పని అనుకుంది. రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు, నేను చేసి చెప్పని ప్రతి గదిలో ప్రతి ఇంట్లో అందరిలో అలంకరించాను. దాన్ని నేను ఎట్లా మేము క్యాంపస్ చేస్తాము, ఎట్లా దాన్ని నోట్గా మార్తాము, అన్ని కమిటీలు ఉంది. వర్గీకరణాన్ని సపోర్ట్ చేస్తానని నరేంద్ర మోదీ చెప్పిన వీటికి మండల కృష్ణ మాదిరి గారు వచ్చి కత్తిలో వచ్చినంతా చేసేసి మా దళితం వచ్చాడు, మన ఎంఆర్పి వేసాడు, అందరూ చెప్తా ఉంటారు. అయితే మన ఎమ్మెల్యే ఏసీ జరిగింది 19 ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ లో ఎన్కౌంటర్ వచ్చే బీజేపీకి ఎన్నిసి మీరు ఏం చేయాలి? దానికే ఎస్సీలు ఎవరు బీజేపీకి విడిసి దానివాడు కోటేసుకుంటు, ఈ బీఆర్ఎస్ కోటేస్తేనో బెస్ట్, ఈ కాంగ్రెస్ కోటేస్తేనో బెస్ట్ అనేసి ఈ బీఆర్ఎస్ కి ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ లేదు, వాళ్ళంతా మేము తీసుకురాలా, వాళ్ళంతా దెబ్బ పెట్టుకురాలా, వాళ్ళని దెబ్బ పెట్టుకొని అది ఓట్లో మారాలా, ఓట్లో మారితే 100% కారణంగా ఎంపీగా గెలుస్తారు. ఆయనకి కాదు క్యాండిడేట్, మేమే క్యాండిడేట్ అనేసి మీరు ఊరు మారంటే ఆ బూత్ మేము నీడిస్తే మేము నీడిపోతాం. లేకపోతే నేషనల్ కింద స్టేట్ కింద ఎవరైనా నీళ్లు వచ్చేటప్పుడు వచ్చి ఫోటో పెట్టుకొని నా బూత్ నేను 0 అంటే నీళ్లు ఎవరైనా చెప్పలేదు. దానికే భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కాషాయ గంట వేసుకొని పోతాడే మందు అందరూ గేలి చేస్తా ఉంటారు. ఏం పిచ్చారండి, దీని వేసుకొని పోతా ఉన్నావు, ఎప్పుడు మీరు గ్రామ పంచాయతీ మెంబర్ అయ్యేది, ఎప్పుడు మీరు డిప్యూటీసీ అయ్యేది, ఎంపీటీసీ అయ్యేది, ఎమ్మెల్యే అయ్యేది, ఎంపీ అయ్యేది అనేసి ఇప్పుడు దేశంలో 17 స్టేట్లో మేము మా సర్కారం ఉంది. మీకుండేది మూడే, అది ఆమె నుంచి గెలిచి కాదు, ఈసారి అదిను ఉండేలేదు. దానికి మేము సైనికులుగా మా బూత్కి సైనికులుగా మేము పనిచేసి మా బూత్ని నీడిస్తే మేము నీడు లేదాము అనడానికి తెలుస్తుంది. దాని గురించి మీరు ఏమేమి చేశాను, ఏమేమి మా పైన ఆపాలు చేశాను, మీరు అటాక్ చేయాలి వాడిని, అటాక్ అంటే కొట్టేది కాదు, మీరు చెప్పేది ఇది జనానికి వాళ్ళ మైండ్లో పోయి కూకరాలా. మా ఊళ్ళో ఏంటి, జనాలు అంతా నీళ్ళకి వచ్చినాం, మా బూత్ మేము నీడిస్తా ఉంటామా. దానంతా మా అందర అక్క మా ఎంపీ వచ్చి అరుణాచల్ గారు వచ్చిన వాళ్ళకి మీ పరంగా సుస్వాగతం పలుస్తూ ఉన్నాం. దానికే మీరంతా ఈ రేవంత్ రెడ్డి అక్క గురించి చెప్పిండే కిందేసి దొక్కేస్తానని చెప్పిండే, వాళ్ళకి ఆడపిల్ల పైన స్త్రీ పైన ఏమి గౌరవం ఉంది, ఆ కాంగ్రెస్ మా ద్రౌపది మురుముని ఏకవచనంగా మాట్లాడేది, దీన్నంతా చూస్తామంటే వారిని పర్మనెంట్ గా వారిని సీఎం క్యాండిడేట్ అయితేను ఇట్లంతా మాట్లాడతాడు, వారిని ఓట్ చేయాలా, వారి క్యాన్సెన్సీలోనే నేను బీజేపీకి లీడ్ తీసుకోవాలా అనేసి అందరిలో ఉంటాయి. దానికే అది ఓట్లు మారాలా, ఓట్లు మారి అరుణాచల్ గెలిపియాలనేసి ఇక్కడ ప్రిన్సిపల్ మాట్లాడే అవకాశం ఉంది. మీకంతా కొంత మార్పు తీసుకుంటాను. ధన్యవాదాలు.